మా అధ్యక్షులు వాళ్ళు క్లియర్గా చెప్పారు. వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా ఉంది అని చెప్పి క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా కొంతమంది వాలంటరీ వ్యవస్థ ఎటువంటి అరాచకాలు చేశారు, ఆడబిడ్డలపైన ఎటువంటి అఘాయితాలు చేశారు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు నీట్గా వాలంటరీ వ్యవస్థ ఈ విధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి అధికార పార్టీ నాయకులు వాలంటరీ ముసుగేసుకొని దీన్ని పెద్ద రానాదం చేస్తూ ఇది చేస్తున్నారు. వాలంటరీలలో కూడా 80% పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు కార్యక్రమం చేయకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తాం, మేము వాళ్ళని దబాయించి మరీ కార్యక్రమాలు చేయిస్తున్నారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వాలంటరీ వ్యవస్థ 2 లక్షల మంది అయితే పవన్ కళ్యాణ్ గారి సైన్యం లక్షల్లో కోట్లల్లో ఉంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సైన్యం ముందు ఏ వాలంటరీ వ్యవస్థ ఏ అధికార పార్టీ నాయకులు తోక జాడించడానికి కుదరదు. పవన్ కళ్యాణ్ గారి సైన్యం ఎలా ఉంటుందో ఒకసారి ఇప్పుడు బరిలోకి దిగితేనే బలవంతంగా ఫ్రెష్ మీట్ లో తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి కూర్చొని పెట్టారు. ఒక్కసారి వదిలి చూడండి, పోలీస్ యంత్రాంగాన్ని వాడకుండా మీరు అధికార పార్టీ నాయకులు రండి, జన సైనికులు మేము వస్తాం, అప్పుడేందో తెలుస్తుంది సైనికులు ఎవరో, సైనికులు ఎలా ఉంటారో, సైనికులు గొప్ప మీ వాలంటీర్లు గొప్ప అనేది.